అందుకే అడ్డగోలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతకుముందు కూడా చెప్పాను, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చి ఓడిపోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత 5 నెలల్లో కూడగట్టుకున్నది. ఇది కొత్త కాదు, మొదటి నుంచి కూడా యావత్ భారతదేశాన్ని మోసం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎలుక తోలు తెచ్చి ఎన్నిసార్లు గడిగినా అది తెల్లగ కాదు, అది నల్లగే ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని తరాలు మారినా కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి ఆలోచన గుంటనక్క కంటే ఎక్కువగా ఉంటుందని ఈరోజు మరొకసారి రుజువైంది. అందుకే ఈరోజు మరొకసారి నిజంగా మీకు వరి సన్నరకం మీద చిత్తశుద్ధి ఉంటే మీరు దానికి 1000 రూపాయల బోనస్ ఇచ్చుకోండి, మాకు ఏ రకమైన రైతులు సంతోషంగా స్వీకరిస్తారు. కానీ ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీ మేరకు అన్ని రకాల వరి ధాన్యానికి, అది దొడ్డైనా వేరే రకమైన, 500 ఏదైతే గ్యారంటీ ఇచ్చారో గ్యారంటీ ప్రకారం ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా మనం చేస్తాం. మరొక విషయం, నిన్న కేబినెట్ మీటింగ్ లో చర్చించారు మనం, జూన్ 2 తెలంగాణ అభిప్రాయోత్సవాలు నిర్వహిస్తాం, నిర్వహించాలి. దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని పిలుస్తారు. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపాదికన ఆమెను పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు? 1500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు సోనియా గాంధీని పిలుస్తారా? లేక అది ప్రభుత్వ కార్యక్రమమా పార్టీ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమం అయితే కేబినెట్ లో ఎందుకు చర్చించారు? ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమం అయితే పార్టీ అధ్యక్షురాలు ఎలా పిలుస్తారు? ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ నేతలు ముఖ్య అతిథులుగా ఎలా పాల్గొంటారు? ఆ గాంధీ భవన్ పిలుచుకోండి. 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీ భవన్ లో. కానీ ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షురాలు పిలవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. సోనియా గాంధీ ఇవాళ తెలంగాణ ప్రజలు దంచి తెచ్చుకున్నారు. 3.5 కోట్ల మంది ప్రజలు సకల జనుల సమ్మె చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి, అనేక బలిదానాలు చేసి, అనేక త్యాగాలు చేసి, అనేక పోరాటాలు చేసి, మొత్తం దిక్కుతోచని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది. పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఆ రోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడై సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో పోరాటం చేశాం కాబట్టి ఆ రోజు తెలంగాణ వచ్చింది. తప్ప సోనియమ్మ దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాల. మా ప్రాణాలు, 1500 ప్రాణాలు తెలంగాణ ప్రజలు తీసుకొని మమ్మల్ని చంపి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలు కల్పించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆయన సంబంధం కదా, మిత్రుడు కదా. ఇప్పుడు ఆమె పార్టీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధ్యక్షురాలు కూడా కాదు. కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలని, వారసత్వ రాజకీయాలకు నాయకురాలని. దొడ్డోడల్లే బాయిల్ రైస్ అని, దొడ్డోడల్లే ఫర్ ఇన్ఫర్మేషన్, బాయిల్ రైస్ పారా బాయిల్ రైస్ లేదు. ఇప్పుడు మేము స్పష్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రోజు తెలంగాణ రైతుల తరఫున మేము అందరం పోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడము. ఇక్కడ రైతులు దొడ్డొడ్లే వండిస్తారు, ఎక్కువ బాయిల్ రైసే అయితే బాగా రైతులకు మేలు జరుగుతుంది. ఒప్పుకున్న తర్వాత స్పష్టంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిండు, ఎన్ని ఉన్నా కూడా కొనాలని చెప్పాడు. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి బియ్యం కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. దొడ్డు పరిస్థితి ఆ రకంగా ఉంటే, పారబయల్ రైస్ పరిస్థితి ఆ రకంగా ఉంటే, సన్న బియ్యం కొనుగోలు చేస్తామని, సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పడం ఏదైతే ఉన్నదో, ఇది జస్ట్ బోనస్ చెల్లింపు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే మేము ఎంతైనా కొంటా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కొంటున్నాం, మేము 100% ఆఖరి చివరి బియ్యం గింజ వరకు కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జస్ట్ దీనికి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో దొడ్డు బియ్యం ఎట్లా వాళ్ళు కొంటారు? కాబట్టి బోనస్ ఇవ్వడానికి అవసరం లేదు. రైతులను ఈ రకంగా మోసం చేయొచ్చు, వెన్నుపోటు పోవచ్చు, రైతులకు అన్యాయం చేయొచ్చు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తుంది. ఇప్పుడు మంచి పని మాట్లాడుతున్నాయి. ఎక్కడ సోమిన 1500 మంది చంపినమ్మా సోనియామ్మా? 1500 మంది ఆమె, రేవంత్ రెడ్డే చెప్పిండు, నేను కాదు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డే సోనియా గాంధీని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. అప్పుడేమో దయ్యము, ఇప్పుడు దేవత. నేనేం చేస్తా? వాళ్ళకు దయ్యమైనా దేవత అయినా మాట మార్చుకుంటారు. నాకు అప్పుడైనా దయ్యం, ఇప్పుడైనా దయ్యమే. ఒక్కరు కాదు, తెలంగాణలో 3.5 కోట్ల మంది ప్రజలు సోనియా గాంధీని తిట్టారు. ప్రతి ఉద్యమకారుడు తిట్టాడు, ప్రతి ఉద్యమకారుడు అయితే బలిదానం అయ్యాడో ప్రతి కుటుంబం తిట్టింది. కోట్ల మంది తిట్టారు సోనియా గాంధీని దయ్యమని. ఇప్పుడు దేవత, నేనేం చేస్తా?